స్టేషన్ గన్పూర్ పంచాయతీ ప్రగతి భవన్ కు చేరింది మంత్రి ఎమ్మెల్యే రాజయ్య భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కు వివరణ ఇచ్చారు రాజయ్య కడియంతో రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయన్నారు తామిద్దరం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామన్న రాజయ్య పార్టీ ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పారు రాబోయే రోజుల్లో కడియం శ్రీహరి పేరు ఎక్కడా ఎత్తనంటున్న ఎమ్మెల్యే రాజయ్యతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ గత కొద్ది రోజులుగా స్టేషన్ గన్పూర్ రాజకీయాలు రాష్ట్రంలో వాడి వేడిగా నడుస్తున్నాయి ఇందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిసారు ఇందుకు సంబంధించి తాటికొండ రాజయని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంది రాజా గారు మీరు కేటీఆర్ని కలిసిన కారణం ఏంటి మీరు గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఏమైనా వివరణ ఇచ్చారా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడానికి చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి వచ్చిన పేరును తట్టుకోలేక కావచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు సో టికెట్ ఆశపడే వాళ్ళు కేసీఆర్ దగ్గర మాట్లాడుకోవచ్చు మిగతా దగ్గర మాట్లాడవచ్చు కానీ అట్లా కాకుండా నాకే టికెట్ వచ్చింది లేదా నేను తప్పకుండా పోటీ చేస్తా పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకుండా కూడా పోటీ చేస్తా మాట్లాడే క్రమం ఒక మూడు నాలుగు ఊర్లలో మరి అది గ్రూప్ మీటింగ్లు పెట్టి చేసే క్రమం మాట్లాడినప్పుడు పార్టీగా పార్టీని కాపాడవలసిన బాధ్యత కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాపై మాత్రమే నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయని మీకు అనిపించిన మరి చెడగొడుతున్నప్పుడు బయటకు తెలుస్తుంది ఉట్టిన తెలుస్తుంది సో తెలగొట్టే కార్యక్రమంలో రాంపూర్లో వేలేరులో పీసర్లో మీటింగులు పెట్టి చాటు చాటుకు మాట్లాడడం అవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టే సో ఇమ్మీడియట్గా మనం ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధిష్టానం దృష్టి కూడా పోవాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది మరి మాదిగా అనే పేరు ఎక్కడొస్తే అక్కడ వాళ్ళకి అనుబంధంగా ఉండడమే కాకుండా ఇప్పటికీ మరి రాష్ట్ర మాదిగా నాయకుడుగా నాకు పేరు పొలిటికల్గా రాజకీయ జీవితంలో తరచూ వివాదంలో ఈ మధ్య చిక్కుంటున్నారు అందు గురించే మీ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ పరిశీలిస్తుంది నాకు టికెట్ ఇస్తుందని సీఆర్ చెప్పిననే వార్తలు చెట్టుకు కాయలు కాయడం తప్పు కాదు చెట్టుకు కాయలు కాస్తాయి పండ్లు అవుతాయి కానీ చెట్టు కాయలు బాగా అయినప్పుడు చిన్నపిల్లలు రాళ్లతో కొట్టి ఒకటి రెండు పిందెలాంటివి తెంపాలని చూస్తారు ఇంకా పెద్దగా అయితే పండ్లైతే పట్టి అన్ని దింపాలని చూస్తారు అందకపోతే మండ ఇరవాలని చూస్తారు రకరకాలుగా ఆ చెట్టుకు ఒక మంచి చెట్టు అయితే ఎన్ని రకాలుగా దెబ్బలు ఉంటాయో ప్రజల్లో ఉండి బాగా పనిచేస్తున్నప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి ఆ విమర్శలను మనం సద్విమర్శలుగా తీసుకొని ఒకవేళ కనుక ఎక్కడైనా ఏదైనా సర్దుబాటు చేసుకోవాల్సిన సర్దుబాటు చేసుకొని ముందు పోతాం ప్రజల మన్నలను పొందడానికి మార్గం ఎంచుకుంటాం అంటే కేటీఆర్ గారు మీ ఇద్దరి వివాదంలో ఏం మీ మీరు కేటీఆర్ గారికి ఏం వివరణ ఇవ్వరు వివరణ కాదు అక్కడ జరగాల్సింది సో గణపురం నియోజకవర్ జరిగిన పరిస్థితులను వివరించడం జరిగింది ఆ క్రమంలో వారన్నది ఏంటంటే నియోగవర్గ విషయాలు పూర్తిగా మా దగ్గర ఉన్నాయి సో ప్రజలలో మీరు ఉండండి కేసీఆర్ ఇచ్చిన మాట ఏంటి ఒక పథకాన్ని ప్రకటించిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలకు దగ్గరగండి నిద్రలు చేయండి తర్వాత రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోండి అని కేసీఆర్ గారు పిలిపిస్తాయి వారు ఏలు చూపితే కొండే విధంగా గణపురంలో కార్యక్రమాలు అవుతాయి సో ఇంత మంచిగా చేస్తుంటే ఎందుకు అడ్డు తగులుతున్నారు నా నేపథ్యమే దండోరా సో దండోరా నేపథ్యంలో గతంలో మాట్లాడిన బడా నాయకులు మాట్లాడిన మాటలు నేను ఉటకాయించిన మోతుకు వెళ్ళి నరసింహ రెండు వేల తొమ్మిదిలో మాట్లాడిన మాటలు కృష్ణమాదిగా మాట్లాడిన అనేక సార్లు మాట్లాడిన మాటలు నా ఉప ముఖ్యమంత్రి పదవి పోయినప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడిన మాటలను మాత్రమే నేను ఉటకాయించింది మాత్రమే కానీ నేను వ్యక్తిగతంగా ఉంటే బయట పెడితే నేను దళితులకు రాసిస్తాను కడియం శ్రీయర్ గారు చెప్తున్నారు చాలా సంతోషం కదా రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా కడియం శ్రీయర్ అనే పేరు కూడా ఇస్తారు పార్టీ అధిష్టానం చెప్పిన నిర్ణయాలకు అనుగుణంగా భవిష్యత్తులో నడుచుకుంటారని ఎమ్మెల్యే రాజేయ చెప్తున్నారు కెమెరామెన్ ధనుంజయతో శ్రీకాంత్ హైదరాబాద్